Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sharmilamma, ee kashtam endukamma? Telanganalo, YSR Sharmila, YSR TP ni sthapincharu. 3500 kilometerla padayatra ippatiki poorthi chesaru. Mahilaga ento kashtapadutunnaru. Endanaka vananaka prajallo tirugutunnaru. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసి వచ్చారు. వచ్చే ఎన్నికలలో తనకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే పార్టీ పెట్టి ఇన్నేళ్లవుతున్నా వైఎస్ఆర్ షర్మిల పార్టీలోకి కొత్తగా చేరిన వారు ఎవరూ లేరు. నాయకులు అనేవారు ఎవరూ ఇటువైపు చూడడం లేదు. కాంగ్రెస్ నుంచి అనేక మంది వైఎస్ఆర్ టీపీలోకి వస్తారని షర్మిలమ్మ పార్టీ పెట్టినప్పుడు తొలుత భావించారు. కానీ ఇన్ని రోజులవుతున్నా కీలక నేతలు ఎవరూ ఇటువైపు రాలేదు. బీజేపీలోకి టీఆర్ఎస్లోకి వెళుతున్నారు తప్పించి వైఎస్ఆర్ టీపీలోకి మాత్రం వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఎన్నికలకు ముందు ఎవరైనా వస్తారేమో తెలియదు, కానీ ఇప్పటికే కొందరు నేతలు పార్టీలో చేరి ఉండాల్సిందన్నది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ టీపీతో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదు. 119 నియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా సరైన నాయకత్వం అన్ని నియోజకవర్గాలలో లేదు. కాంగ్రెస్ కూడా అన్ని నియోజకవర్గాలలో బలంగా లేదు. సరైన నాయకుడి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ టీపీకి 119 నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అతి కొద్దిమంది నేతల్లో ఎదురవుతోంది. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు, కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ ఏడాదిలో ఎవరో వచ్చి వైఎస్ఆర్ టీపీలో చేరి అనూహ్యంగా పార్టీకి హైప్ వస్తుందనే గ్యారంటీ లేదు. ఇప్పటి వరకు పాలేరులో మాత్రమే తాను పోటీ చేస్తానని వైఎస్ఆర్ షర్మిల ప్రకటించారు. మిగిలిన 118 నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులు దొరకాలంటే సాధ్యం కాని పని. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ షర్మిల కత్తి మీద సాము చేస్తున్నారనే అనుకోవాలి. ఇంత కష్టపడినా ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న పార్టీ నేతలనే పట్టిపీడిస్తోంది. భవిష్యత్తు ఉందని అనుకుంటేనే ఎవరైనా పార్టీలో ఉంటారు, లేకుంటే ఉన్నవారు సైతం జారుకుంటారన్నది జగమెరిగిన సత్యం. మరి షర్మిలమ్మ ఏ మేరకు రాజకీయంగా తెలంగాణలో అడుగులు వేస్తారన్నది కాలమే చెప్పాలి.